good morning friends. Welcome to my channel Fun with Swati Srinivas. Nenu mi Swati ni andre ela unnaru baunnara. Ee roju morning video start chesanu. Exact time vachi 3 avutundi. Ippude lesanu, ready avutunnanu. Ee roju Berhampur velthunnam. So andike 3 o'clock lesipoyanu. Night anta asalu sari padukoledu. Ok 1 hour padukunnanu, 2 o'clock padukunnanu, 3 ki lesipoyanu. ఇప్పుడు రెడీ అవుకొని వెళ్ళతున్నాం ట్రైన్కి. నేను మా మమ్మీ బాబుకి పట్టుకుని వెళ్తున్నాం. మా హస్బెండ్ కూడా రావాల్సింది, బట్ రాలేకపోయారు. వస్తారన్నారు, మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తానన్నారు. వాళ్ళకి వర్క్ ఉంది అక్కడ. సో మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు. ఇప్పుడైతే నేను రెడీ అయ్యి వచ్చాక మళ్ళీ కలుస్తాను. ఓకే బాబు, మా హస్బెండ్ అయితే ఇక్కడ పడుకున్నారు. మమ్మీ లేచి స్నానం చేసి వచ్చారు, రెడీ అవుతున్నారు. నేను కూడా స్నానం చేసి వచ్చి రెడీ అవుతాను. పదండి బాబు చూపిస్తాను, పడుకున్నాడు. అక్కడికి లేపి రెడీ చేయాలి. ఇద్దరు పడుకున్నారు, డాడీ బాబు. ఇప్పుడైతే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం. బయలుదేరిపోయాను ఫుల్గా. ఒక బాబు కూడా రెడీ అయిపోయాడు, అక్కడికి పడుకున్నాడు. అయినప్పటికే అక్కడికి రెడీ చేస్తాను. బాబు కూడా రెడీ అయిపోయాడు, పడుకున్నాడు. ఇంటికి వెళ్తే స్నానం చేయిస్తాను. 10 o'clock కల్లా రీచ్ అయిపోతాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అక్కడ స్నానం చేయిస్తాను. నేను స్నానం చేసి రెడీ అయిపోయాను. ఇంట్లో దీపం కూడా పెట్టాను. బయలుదేరిపోతున్నాం. ఆటో వచ్చింది, వెళ్తున్నాం. మళ్ళీ కలుస్తాను. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం స్టేషన్కి వెళ్ళడానికి. నేను మమ్మీ బాబు అనమాట. అట్లా మా హస్బెండ్ రావట్లేదు, తర్వాత వస్తారు. సో నైట్ చాలా జోరు వర్షం పడినట్టు పడ్డది. వర్షం పడడం వల్ల కొంచెం చల్లగా ఉంది. నైట్ అంతా అసలు పడుకోలేదు, బాబు పడుకోలేదు, నేను పడుకోలేదు. నేను పడుకున్నప్పుడు 2 o'clock అయిపోయింది అనమాట. పడుకొని 3 o'clock కల్లా లేచిపోయిన మా ట్రైన్ వచ్చి 5 ఉందనమాట పూరి తిరుపతి. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా పూరి తిరుపతికి వెళ్తాం, ఎందుకంటే 10 o'clock కల్లా రీచ్ అయిపోవచ్చు మార్నింగే. ఇంకేదంటే లేట్ అయిపోతుంది. సో అందుకని మేము మార్నింగ్ కొంత తొందరగా లేచినా పర్లేదు, కానీ లేచిపోయి వెళ్ళిపోవచ్చు అని బయలుదేరిపోం. కొరాపూట్ వెళ్ళి వచ్చాం కదా, అక్కడ ఇల్లు మట్టించి వచ్చాం. ఆ తర్వాత బరంపూర్ వెళ్ళాలనుకొని బయలుదేరిపోం. మమ్మీ నేను బాబు, మమ్మీ కొంచెం వర్క్ పని ఉంది అక్కడ, అవన్నీ చూసుకోవాలి. అలాగే నేను మా అక్క పిలుస్తుంది, వాళ్ళ ఇంటికి వెళ్దామా అలాగే అన్ని దగ్గర తెలిసి చాలా రోజులు లేని కదా వెళ్ళి బరంపూర్ అనుకొని బయలుదేరిపోయి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం. టికెట్ తీసుకొని వచ్చాను నేను స్టేషన్లో, టికెట్ తీసాం, తీసి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. 5:00 ఉంది, మేము 4:30 కల్లా అక్కడ రీచ్ అయిపోం స్టేషన్ దగ్గర అని చెప్పి వెయిట్ చేస్తుంది. ట్రైన్ అయితే వచ్చింది పూరి తిరుపతి. ఈ ట్రైన్ అయితే ఈ దేంట్లో ఎక్కినా స్పేస్ దొరికిపోతుంది అనమాట, సీట్ దొరుకుతుంది దీంట్లో. అందుకనే దీంట్లో ఎక్కుతాం జనరల్ అయినా కూడా. సో ఎక్కిసి కూర్చుని దాని తర్వాత సీట్ అయితే దొరికిపోయింది మాకు. కొంతసేపు బాబు అయితే పడుకున్నాడు, అలా ఒళ్ళో పెట్టుకొని పడుకోబెట్టాను బాబుకి. అండ్ కొంచెం సీట్ దొరికిన తర్వాత కింద పడుకోబెట్టాను. స్టార్టింగ్లో నార్మల్ సీటే దొరికింది, కొంచెం సీట్ దొరికింది. అలా మమ్మీ నేను కూర్చోబడిపో తర్వాత ఎంతసేపు తర్వాత నాకు విండో సీట్ దొరికింది. విండో సీట్ దగ్గర కూర్చున్నాను. ఆ తర్వాత బాబుకి కూడా సైడ్ని పడుకోబెట్టాను ఎంతసేపు. ఇక్కడ రీల్ కూడా చేశాను కొన్ని. అలాగే బాబు కొంచెం ఆడుకున్నాడు, కొంచెం పడుకున్నాడు. ఎవరు చూస్తే వాళ్ళకి నేను స్మైల్ చేసేస్తున్నాడు అనమాట. ఇప్పుడు అయితే అక్కడ తెలుస్తుంది కదా, అందరితోనే స్మైల్ చేస్తున్నాడు. మేమైతే టిఫిన్ ఏం చేయలేదు, ఇంటికి వెళ్తే టిఫిన్ చేద్దామని జస్ట్ టీ కొంచెం తాగాం. ఎగ్జాక్ట్ 5:30 కల్లా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. దానివల్ల మాకు 10 o'clock కల్లా రీచ్ అయిపోం బరంపూర్లో. ఇది చూస్తున్నారు కదా, ఇది చూస్తే బరంపూర్ వచ్చిందని తెలిసిపోతుంది. సో ఫుల్ ఎక్సైటెడ్ మన అనమాట బరంపూర్ వెళ్ళాలంటే. ఆ ఫీలింగే వేరు బరంపూర్ వచ్చేసింది అంటే. బరంపూర్ స్టేషన్ ఇప్పుడు అయితే ఎగ్జాక్ట్ 10 o'clock కల్లా రీచ్ అయిపోం. అక్కడ ఒక అబ్బాయిలు ఇద్దరు ఉంటారు, వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు బ్యాగ్స్ తీసుకెళ్ళడానికి. వాళ్ళిద్దరూ బ్యాగ్స్ 2 తీసుకొచ్చారు, ఆటో వరకు తీసుకొచ్చి ఆటో బుకింగ్ చేయిస్తారు మాకోసమని. మమ్మీ బ్యాగ్స్ పట్టుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అందుకని నేనైతే బాబు పట్టుకున్నాను.
పట్టుకొని వచ్చానమాట. ఆటో బుకింగ్ చేసి వాళ్ళు మాకు బ్యాగ్స్ అన్ని అందించి వెళ్ళిపోయారనమాట. మేము ఆటో చేసుకుని డైరెక్ట్ మా అక్కల ఇంటికి అయితే బయలుదేరిపోం. ఇది వచ్చి బహరంపూర్ స్టేషన్ అనమాట. ఇదంతా బహరంపూర్ బిజిపూర్ స్టేషన్ రోడ్డు అంటారు. ఇవన్నీ అవన్నీ చూపిస్తున్నాను మీకు. ఆ బహరంపూర్ వస్తే ఇవన్నీ మేము ఎక్కువగా తిరిగినాను కదా, అన్నీ అవన్నీ గుర్తొస్తుంటాయి బహరంపూర్ వస్తుంటే. సో చాలా ఇయర్స్ తిన్నప్పటి నుంచి నేను బహరంపూర్లో ఉన్నాను. బహరంపూరే మాది. సో ఎక్కువగా బహరంపూర్లో ఉంటుంటాం. బయటికి తక్కువ వెళ్ళేది అప్పుడు పెళ్లి కాకముందు. పెళ్ళి అయిన తర్వాత కొంచెం ఇటు అటు తిరగడం. ఇది రామలింగేశ్వర పార్క్ కొత్తగా కట్టించారు. అంటే 2 ఇయర్స్ అవుతుంది. లాస్ట్ టైం మొదలేటప్పుడు వెళ్ళాను. అది బాగుంటుంది. వాటర్ ఫౌంటైన్ ఉందన్నమాట అక్కడ. మధ్యన ఈశ్వర్ పెద్ద ఈశ్వర్ ఉంటారు. అది చాలా బాగుంటుంది. ఇది వచ్చి మా స్కూల్. నేను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th క్లాస్ వరకు ఈ స్కూల్లో చదివాను. యూపీ స్కూల్. దీని ఆపోజిటే మాకు గర్ల్స్ హై స్కూల్ ఉంటుంది. 6th నుంచి 10th వరకు అక్కడ చదువుకున్నాం. ఇప్పుడైతే మా అక్కల ఇంటి వారి దగ్గరికి అయితే వచ్చాము. మా మమ్మీ వాళ్ళ హౌస్ ఏంటంటే రెంట్కి ఇచ్చాము. దానివల్ల మేము అక్కడికి వెళ్ళలేకపోం. మా అక్కల హౌస్ ఇంట్లో వచ్చి ఉన్నాం అన్నమాట. నాకు డెలివరీ టైంలో మమ్మీ రెంట్ ఇచ్చారు. అందరికీ రెంట్ ఇచ్చి నా దగ్గరికి వచ్చి నా దగ్గర ఉంటున్నారనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. చూడండి ఎక్కడికి వచ్చు. అందుకే ఇప్పుడు పోసుకోలేదు. రే శాండీ దిగు. రే రే శాండీ శాండీ నో 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 నో. రే శాండీ నో 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 శాండీ. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయాం. ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తిన్నాం. బాబు కూడా రెడీ చేసి పడుకోవచ్చాను. పడుకొచ్చి అక్క నేను భర్త స్కూల్ టైం అయిపోయింది అనమాట. తేడాంగివన్నీ బయలుదేరాం ఇద్దరు కలిసి వెళ్ళాం భర్త స్కూల్కి. భర్త తేడాంగికి దిగిపోనా. హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను ప్రస్తుతం. మార్నింగ్ వచ్చాం కదా. వచ్చిన తర్వాత టిఫిన్ తినిసం చేసిన తర్వాత బాయికాల్ వాళ్ళ స్కూల్కి వెళ్ళాం. బాయికాయ తీసుకొచ్చాం. తీసుకొని వచ్చిన తర్వాత మేము నా ఫ్రెండ్స్ వచ్చినారనమాట. యాక్చువల్లీ మా అక్కల ఇంటి దగ్గరే ఉంటుంది నా ఫ్రెండ్. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అక్కడైతే ఏం వీడియో తీయలేదు. అవుతే నెక్స్ట్ మేము మళ్ళీ కలుస్తాం కదా, అప్పుడు అవుతే ట్రై చేస్తాను. అడుగుతాను వాళ్ళు ఓకే అన్నారంటే వీడియో అయితే చేస్తాను. ఓకేనా? లేకపోతే లేదు. బట్ కలరింగ్ అయితే రేపు వెళ్తున్నాం. మేము ప్రోగ్రామ్ ఉంది. ఈరోజు వచ్చిండ్రి. వాళ్ళు ముగ్గురు కలిశారు. ఇంకే ముగ్గురు ఫ్రెండ్స్. ఏ ఫ్రెండ్ అయితే ఆసాంలో ఉంటుంది అది వచ్చినదనమాట. అలా ఆసాము ప్రీతి పుణ్య మరి స్వాతి వాళ్ళ ముగ్గురు కలిశారు. నేను ఇంకా వెళ్ళాను. వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి మా అక్కల ఇంటి ఎదురుగా ఉంటారనమాట వాళ్ళు. ప్రీతి వాళ్ళ మమ్మీ వాళ్ళ హౌస్. సో అక్కడికి పిలిస్తే వెళ్ళాను. వెళ్ళేసి మాట్లాడేసి వచ్చాను. అక్కడ టిఫిన్ తినేసి వచ్చాము అందరు కలిసి. వచ్చిన తర్వాత ఇక్కడ అందరితో మాట్లాడుకుని ఉండిపోయాను. మరి ఇంకేంటిపోతే బ్లాగ్ అయితే ఏం తీయలేదు. సో ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.